కర్నూలు జిల్లా ఎమ్మెగునూరు పట్టణ మున్సిపాలిటీలో పనిచేయుచున్న పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపాలిటీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేసి జీతాలు పెంచాలని సిఐటియు ఏఐటియుసి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు ధర్నా చేపట్టారు. అనంతరం సోమప్ప సర్కిల్ మీదుగా వైఎస్ఆర్ సర్కిల్ మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ, మున్సిపాలిటీ అంటే ఒక్క పారిశుద్ధ్య కార్మికులే కాదని, వివిధ విభాగాలలో పనిచేయుచున్న వాటర్, ఇంజనీరింగ్, ఎలక్ట్రీషియన్, పార్క్ అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులతో కూడా చాకరీ చేయించుకుంటూ శ్రమదోపిడీ చేస్తున్నారని విమర్శించారు. కనుక వెంటనే జీతాలు పెంచాలని, పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము పిలుపునిచ్చిన సమ్మె చేస్తూ ఉన్నాము. ప్రధానంగా దీంట్లో డిమాండ్స్ ఏమిటంటే, ఎన్నో సంవత్సరాలుగా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ప్రధానంగా ఈ మున్సిపల్ సెక్షన్ అంటే పారిశుద్ధ్య కార్మికులు, అలాగే వాటర్ సెక్షను, ఎలక్ట్రికల్ సెక్షను, ఇంజనీరింగ్ విభాగం, ఇట్లా కంప్యూటర్ ఆపరేటర్ సెక్షను ఇట్లా ఉంటాయి. కానీ పారిశుద్ధ్య కార్మికులకి ఏదో కంటి తుడుపు చర్యగా మెడికల్ అలవెన్స్ పేరుతాం. అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్పినా కాళ్ళు కడుగుతాము, లేకుంటే ఇంకా మంచి పనులు చేస్తున్నారు, రివార్డ్స్ మాటల్లో కాదు చేతుల్లో పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఆ డిమాండ్స్తోనే ఈరోజు మేము పూనుకోవడం జరిగింది. ఇప్పటికైనా ప్రతి కాబట్టి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వెంటనే జోక్యం చేసుకుని నాయకత్వాన్ని, రాష్ట్ర నాయకత్వాన్ని చర్చలు పిలిపించి పారిశుద్ధ్య కార్మికుల్ని, లైటింగ్ ఉపాధి కార్మికుల్ని, అదే ఆఫీస్ సిబ్బందిని అందరూ కూడా 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని రిక్రూట్ చేసి వాళ్ళ యొక్క వారసత్వ హక్కు అయితేనేమి, మెడికల్ బిల్లులు అయితేనేమి, కనీస వేతనం అయితేనేమి, ఇవన్నీ కూడా వాళ్ళ హక్కులు కల్పించాలని సిఐటి డిమాండ్ చేస్తుంది. డిమాండ్ చేయలేని పక్షంలో ఈరోజు కేవలం ఒక్కరోజు మాత్రమే, రేపు భవిష్యత్తులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే మరి ఇక్కడ నిరంతరం సమ్మెలు ఉంటాయని చెప్పి సిఐటి ఆధ్వర్యంలో మేము ఈ యొక్క జగన్ ప్రభుత్వాన్ని చెప్పదలుచుకున్నాం. కాబట్టి వెంటనే జగన్ ప్రభుత్వం వెంటనే హామీలు ఇచ్చినటువంటి ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికుల్ని, ఇతర కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా రెగ్యులర్ చేసి ఆదుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం.